వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీస్లో ఒకటి తమిళ హీరో విజయ్ నటించిన లియో చిత్రం. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ కెరియర్లో అసలు అపజయమే ఎరుగని టాప్ డైరెక్టర్స్లో ఒకరైన లోకేష్ కనకరాజు కాంబినేషన్లో సినిమా అనేలోపు ప్రకటించిన రోజు నుండే అంచనాలు వేరే లెవెల్లో ఉండేవి. ఆ తర్వాత ప్రమోషనల్ కంటెంట్ బయటకి పెద్దగా రివీల్ చేయకపోయినా ఈ సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. ఇక విడుదలైన రెండు పాటలు, మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఏది కూడా అభిమానులు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే ట్రైలర్పై మొదట్లో నెగిటివ్ కామెంట్స్ వచ్చిన విషయం వాస్తవమే, కానీ చిన్నగా ఆడియన్స్కి మరియు ఫ్యాన్స్కి ఎక్కేసింది. సినిమా ఖచ్చితంగా అదరగొట్టేస్తుంది అనే నమ్మకం అయితే కలిగింది. ఇకపోతే ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో సర్ప్రైజ్ కలిగించే మరికొన్ని విషయాలు రీసెంట్గా తమిళ్లో కొన్ని మీడియా ఛానల్స్కి డైరెక్టర్ లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూస్లో బయటపడ్డాయి. అదేమిటంటే ఈ చిత్రానికి మరియు కమల్ హాసన్ విక్రమ్ చిత్రానికి మధ్య లింక్ ఉంటుందని చెప్పారు. ఇది ఫ్యాన్స్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిన వార్త. ఈ చిత్రంలో ఒక ప్రముఖ టాలీవుడ్ హీరో గెస్ట్ రోల్ చేశాడు, అది సినిమా విడుదల వరకు సర్ప్రైజ్గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆ హీరో మరెవరో కాదు, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. విక్రమ్ సినిమాలో రోలెక్స్గా సూర్య ఎలా అయితే ఎంట్రీ ఇస్తారో ఈ సినిమాలో రామ్ చరణ్ అదే రేంజ్లో ఎంట్రీ ఇస్తాడట. ఆయన పాత్ర దాదాపుగా 10 నిమిషాలు ఉంటుంది అంటున్నారు. సౌత్ ఇండియాకి చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఒకే స్క్రీన్పై కనిపిస్తే అభిమానులకు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.